హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈజీగా నూడిల్స్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. నేను టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నానండి. ఈసరికి ఆర్గానిక్ బ్రౌన్ రైస్ నూడిల్స్ అండి, ఇవి టూ కేక్స్ తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసరికి రేమాన్ నూడిల్స్ తీసుకున్నానండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వాటర్ బాయిల్ చేసుకుంటాం. హీట్ ఎక్కే లోపు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్ని అన్నీ సాటే చేసుకున్నామండి. దానికి ఫస్ట్ నేను తీసుకుంది గార్లిక్, ఆనియన్, మిక్స్డ్ బీన్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ లో త్రీ కలర్స్ ఆఫ్ పెప్పర్స్ తీసుకున్నానండి, జుకీనీ, గ్రీన్ బీన్స్. ఆయిల్ వేసుకుని ఒక 5 మినిట్స్ సాటే చేసుకుని, ఆయిల్ వేసుకుని నూడిల్స్ కి ఆలివ్ ఆయిల్ అయితే చాలా బాగుండిద్దండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ గార్లిక్ వేసుకుందామండి. కొంచెం గార్లిక్ వేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందామండి. సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసి ఇట్లా ఒకసారి కొంచెం సాటే చేసుకోవాలండి. ఆనియన్, గార్లిక్ పచ్చివాసన పోయేంత వరకు. మనం ఈలోపు హాట్ వాటర్ హీట్ అయింది కాబట్టి మనం దీంట్లోకి ఈ నూడిల్స్ యాడ్ చేసుకుందామండి. ఈ 3 నూడిల్స్ యాడ్ చేసుకుందామండి. ఒక 3 మినిట్స్ టైం పెట్టుకొని కుక్ అవ్వటానికి 3 మినిట్స్ టైం సరిపోతుంది. కొంచెం ఒక 10% కుక్ అయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి పెప్పర్స్ యాడ్ చేసుకుందామండి. గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ అండ్ ఆరెంజ్ ఎల్లో పెప్పర్స్, మన క్యాప్సికమ్ అండి. వేసుకున్నాక మనం కొంచెం సాటే చేసుకోవాలండి. ఒక 1 or 2 మినిట్స్ అంతేయండి. ఇవి తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇట్లా కుక్ అయిన తర్వాత మనం దీంట్లో జుకీనీ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం కలుపుకుందాం. జుకిని 20 to 30% ఉడికాక మనం ఈ గ్రీన్ బీన్స్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా ఉడికే ఇప్పుడు నూడిల్స్ ఉడికినాయి కదండి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నూడిల్స్ని ఇట్లాంటి స్ట్రైనర్ పెట్టి ఇట్లాంటి స్ట్రైనర్ యూస్ చేసి మనం డ్రైన్ చేసుకుందాం. కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్సెస్ ఉడకటం ఆగిపోయిందండి. వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కార్న్, బీన్స్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఒకసారి మనం కలుపుకుందాం. మసాలా ప్యాకెట్ యాడ్ చేసుకుందామండి ఈ వెజిటేబుల్స్ లోకి. దీంతో మంచి ఫ్లేవర్ వస్తుందండి నూడిల్స్. మనం ఒకసారి మసాలా అంతా ఈ వెజిటేబుల్స్ పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం. దీంట్లో మనం నూడిల్స్ యాడ్ చేసుకుందామండి. రచ్చా సాస్ మనం యాడ్ చేసుకుందామండి నూడిల్స్లోకి. దీంతో మంచి ఫ్లేవర్ వచ్చిందండి. కలుపుకుందామండి. ఇట్లాంటి గడ్డతో కలుపుకుంటే బాగుండిద్దండి. మంచి స్పాచులాతో
డన్ ఎమ్మి ఎమ్మి నూడిల్స్ రెడీ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే రెడీ అండి ఎమ్మి ఎమ్మి నూడిల్స్ ఇట్లా సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని హాట్ సాస్ అండ్ చిల్లీ సాస్ పెట్టి సర్వ్ చేసుకుంటే రెడీ అండి ఎమ్మి ఎమ్మి నూడిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్